even this year, మామూలుగా రోజు ఉంటారు కదా. బాబా లెటర్ ఏదే శివన్ రెడ్డి గారు లెటర్ లెటర్ రాహుల్ వచ్చేసిండు కదా. అరే మీ ఫ్రెండ్సే, మీరు ఎందుకు నవ్వుతారు? మీకు జెలసే? We are very old friends. మీతే వాళ్ళకి ఇచ్చేయమంటే ఉన్నదే వాళ్ళ కోసం కదా. ఉండండి రైట్. రేపు ఢిల్లీలో జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బహిష్కరిస్తా ఉన్నా. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎడల నిరసన తెలియజేయడానికి ఇది ఉత్తమమైన మార్గంగా భావించి నేను నా నిరసనను ప్రధానమంత్రి గారికి స్వయంగా తెలియజేస్తా ఉన్నా ఈ బహిరంగ లేఖ ద్వారా. దానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే, దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం జరిగే రోజులలో ఒకనొక సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్కు సారథ్యం వహించే సమయం నుంచి దేశానికి స్వతంత్రం వస్తే ఏం చేయాలి, ఈ దేశం మనం ఎట్లా ముందుకు తీసుకుని పోవాలి, అసలు ఈ దేశంలో ఏం జరగాలి అనే చర్చలు స్వతంత్రం రావడానికి పూర్వమే చాలా రోజులు జరిగినాయి. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ, ఆయన కూడా దానిలో భాగస్వామ్యం వహించి అనేక చర్చోపచర్చలు చేసినారు. ఎందుకంటే స్వాతంత్రం రావడానికి పూర్వం కూడా కొంతమంది మనకి ఇప్పుడే స్వతంత్రం అవసరం లేదు, బ్రిటిష్ వాళ్ళు బాగా రైల్వే లైన్లు వేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు అని మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉండ్రి. తెలంగాణ ఏర్పడే సమయంలో కూడా కొందరు సన్నాసులు అట్లే మాట్లాడారు. ఇది ఎప్పుడు కూడా మనకు చరిత్రలో కనిపించేది. అట్లాంటి వాళ్ళకి తెలియజెప్పడానికి స్వాతంత్రానంతర భారతావని ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక ఆవిష్కరణలు చేయడానికి జరిగినటువంటి అనేక మేధో మదనాలు, చర్చోపచర్చలు, వాటి పర్యవసానంగా ఏ దేశమైనా సరే, ఏ సమాజమైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అది స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అయి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉండాలి. దానికి కర్తవ్యాన్ని అప్పగించాలి. ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసేటువంటి అధ్యయనాలలో మేధో మదనాల నుంచి ప్రణాళికలకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినారు. ఆ నిర్ణయాలు, ఆలోచనలు, ఆ మేధో మదనాలు, వాటి యొక్క స్వరూపమే గతంలో మనకు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్షిక ప్రణాళికలు ఉండాలి. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో అవలంబించవలసిన మంచి, చెడు, అట్లాగే పంచవర్ష ప్రణాళికలు, 5 year ప్లాన్స్ కూడా ఉండాలి. ఆ పంచవర్ష ప్రణాళికలను అనుసరించి ఈ వార్షిక ప్లాన్స్ ఉండాలి, యాన్యువల్ ప్లాన్స్. తద్వారా ఒక 20-30 సంవత్సరాల విజన్ కూడా కలిగి ఉండాలి అనేటువంటి పద్ధతులలో ఆలోచనలు జరిగినాయి. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి ఈ దేశ ప్రగతి, దేశంలో మనం చూస్తున్న అనేక ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, జీవిత బీమా సంస్థ ఎల్ఐసి లాంటి సంస్థలు కావచ్చు, ఇండియన్ రైల్వేస్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలు మనకి ఈరోజు దేశంలో కనపడతా ఉన్నాయి. ఎందరో మంది మహానుభావులు అందులో మెంబర్లుగా, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఇండియా అంటేనే చాలా పెద్ద రెస్పెక్ట్ ఉండేది, పెద్ద గౌరవించబడేవాళ్ళు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల శాస్త్రజ్ఞులు, నిష్ణాతులు, వాళ్ళ యొక్క సూచనలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతున్నటువంటి ప్రణాళికలు, వాటి అమలు, వాటి పరిణామాలు చాలా చక్కగా అన్బయాస్డ్గా విశ్లేషించి, ఆలోచించి మన వాతావరణానికి, మన దేశానికి, మన దేశంలో ఉండే పరిస్థితులకు అనుగుణమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. నేను కూడా మొట్టమొదటిసారిగా నా జీవితంలో 1985లో నేను శాసనసభ్యుడయ్యాను. అప్పుడు ఎట్లా ఉండేది అంటే పద్ధతి, 5 లక్షల రూపాయలకు మించి 1985 వరకు కూడా, అప్పుడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండేవారు. సిద్దిపేటలో ఒక కాన్లకుంట కాలనీ అని చెప్పి దానికి ల్యాండ్ అక్విజిషన్ కోసం డబ్బులు కావాలంటే ఆయన నా మాట మన్నించి ఒక 8 లక్షలు ఏదో మంజూరు చేసినారు. ముఖ్యమంత్రిగా వారు మంజూరు చేసినప్పటికీ మళ్ళీ ఒక కమిటీకి పోయింది. అది ఆ కమిటీ పేరు PPAC, ప్లాన్డ్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ కమిటీ. చీఫ్ సెక్రటరీ గారు దానికి చైర్మన్గా, అందులో ఫైనాన్స్ సెక్రటరీ, సంబంధిత శాఖ కార్యదర్శి, తర్వాత ప్లానింగ్ కార్యదర్శి సభ్యులుగా ఉండి 5 లక్షలకు మించిన ఏ మంజూరైనా సరే PPAC క్లియర్ చేస్తేనే ఫైనల్ అనుమతులు లభించేవి. అంటే అంత పటిష్టంగా ప్రజాధనం కాబట్టి ప్రతి రూపాయి ఖచ్చితంగా సద్వినియోగం జరగాలి. సామాజిక అభివృద్ధికి, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలనేటువంటి ఒక స్పిరిట్ కనపడేది. అట్లా జరుగుతూ వచ్చింది. సరే, ఆశించినంత ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది పక్కన పెడితే క్రమబద్ధమైన పద్ధతిలో ఒక ఆచరణ అనేది మనం చూసినాం ఈ దేశంలో. దాని సత్ఫలితాలు కూడా చాలా కనపడ్డాయి. జవహర్లాల్ నెహ్రూ గారు అమెరికా పోయిన సందర్భంలో అక్కడ SK డే గారు సలహా చెప్తే వారి సలహాను పాటించి మనకు వచ్చినటువంటివి 3 ఉద్యమాలు వచ్చినాయి. హరిత విప్లవం, హరిత క్రాంతి, అందులో భాగంగా బాక్రానంగల్ ప్రాజెక్ట్ కావచ్చు, హీరాకుడ్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనే పేరు మీద అవన్నీ కూడా సాకారమైనవి. అంటే ఎవరైనా మంచి వాళ్ళు చెప్తే విని తీసుకునే సంస్కారం ఆ రోజుల్లో ప్రధానమంత్రులకు ఉండేది. నెహ్రూ గారు ఒక సందర్భంలో అమెరికా విజిట్ చేస్తే అక్కడ ఐసెన్హోవర్ గారు అధ్యక్షులు ఉండేవారు. ఆ టైంలో ఐసెన్హోవర్ గారు ఒక వ్యక్తిని పరిచయం చేసి, అయ్యా ఈయన పేరు SK డే, ఈయన మీ భారతీయుడు, మా అమెరికా గ్రామీణ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అని చెప్తే నెహ్రూ గారు అతన్ని నెక్స్ట్ డే భోజనాన్ని రమ్మని పిలుస్తారు. పిలిస్తే భోజనానికి వస్తారు SK డే గారు. వస్తే భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుంటూ కూర్చుంటే, సరే మిమ్మల్ని అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు పొగుడుతుంటే చాలా సంతోషం వేసింది, అట్ ద సేమ్ టైం కొంచెం బాధ కూడా కలిగింది. మన దేశానికి నిన్నగాక మొన్న కదా స్వాతంత్రం వచ్చింది, మరి మీ బోటి మేధావులు అమెరికాకు సేవ చేస్తే మన దేశం గతంగాను, మీరు దయచేసి భారతదేశానికి రండి అని ఆహ్వానిస్తారు. సౌండ్ వెచ్చు బాబు. ఆయన నిర్మమాటంగా నేను రాను అని చెప్తాడు. ఎందుకు రారు, మీకు దేశం, మాతృదేశం మీద ప్రేమ లేదంటే, నాకు ప్రేమ చాలా ఉంది, కానీ ఇప్పుడు మీరు నిర్ణయించుకున్న ప్రాధాన్యతల క్రమం సరిగ్గా లేదు, మీరు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ చూడండి, తప్పులు చేసినారు, కోటాను కోట్ల మంది తిండి లేకుండా ఉన్నారు, కోటాను కోట్ల ఎకరాలు బంజరు భూములు ఉన్నాయి, నదీ జలాలన్నీ సముద్రంలో కలుస్తున్నాయి, వాటన్నిటిని వదిలిపెట్టి మీరు పారిశ్రామికీకరణ అని చెప్పి రూర్కెలా, బిలాయి, జంషెడ్పూర్ అని ఒక కర్మగారులు ఎంబడబడ్డారు. ఎంతవరకు సమంజసం, మీరు పోయి సమీక్ష చేసుకోండి అని చెప్తారు. అప్పుడు నెహ్రూ గారు తిరిగి వచ్చి మొత్తం క్యాబినెట్ సెక్రటరీలందరూ మీటింగ్ పిలిచి, క్యాబినెట్ మీటింగ్ పిలిచి, పార్లమెంట్ సభ్యుల మీటింగ్ పిలిచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ పిలిచి చర్చోపచర్చలు చేసి సెకండ్ 5 year ప్లాన్కి వచ్చేటప్పటికి మార్చేస్తారు. మొత్తం టోటల్గా మార్చేసి సాగునీటి ప్రాజెక్టులన్నీ చేపడతారు. ఇందాక నేను చెప్పినటువంటి బాక్రా నంగల్, హీరాకుడు, నాగార్జున సాగర్. తర్వాత ఎస్కే డే గారు ఇండియాకు వస్తే నెహ్రూ గారి లోపల మార్పును చూసి ఆయన ఇండియాకు వస్తారు. అప్పటికప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చి, కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీ, మనం పంచాయతీరాజ్ అంటున్నామో పంచాయతీరాజ్ కాదు దాని ఒరిజినల్ పేరు, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ఒక పోర్ట్ఫోలియో కేంద్రంలో సృష్టించి గ్రామీణ భారతం మీ చేతుల్లో పెడుతున్న ఎస్కే డే గారు మీరు ఏం చేస్తారో చేయమని చెప్పారు. ఆ ఎస్కే డే గారు నేరుగా వారికి ఎందుకో అట్లా అనిపించి నేరుగా హైదరాబాద్కే వచ్చి మన రాజేందర్ నగర్లో ఎన్ఐఆర్డి అనే సంస్థను స్థాపించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించి ఇక్కడి నుంచే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదు, ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు.